హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ ఛానల్ నేను మీ కౌశల్య ఈరోజు నేను కొబ్బరి చట్నీ చాలా సులువు పద్ధతిలో చాలా వేగంగా అయిపోయే విధంగా కొబ్బరి చట్నీ చేసి చూపిస్తున్నాను అది మీరు కూడా చేసి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను ముందుగా కొంచెం కొబ్బరి తీసుకున్నాను ఈ కొబ్బరిని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే ఇలా కొబ్బరిని మిక్సీ పట్టించుకున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా వేపుని సెనప వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కొంచెం వాటర్ ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తటి పేస్ట్గా చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో పోపు రెడీ చేసుకున్నాం ఇప్పుడు నేను దీంట్లోకి పోపుగా కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని వేపుకున్నాను ఇప్పుడు దీన్ని చట్నీలో వేసుకుందాం ఇప్పుడు ఇది కాస్త చల్లారిన తర్వాత ఈ కరివేపాకు ఉంది కదా దీన్ని కాస్త ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు పోపు దీంట్లో వేసుకుందాం చట్నీ రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో ఎక్కువ ఐటమ్స్ ఏం వేయకుండానే చాలా రుచిగా ఉంటుందండి ఇది ఇంట్లోకి మీకు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి చూడండి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి